ఇంకొక పక్క 24 జిల్లాలు 23 జిల్లాలు ఉండే రాష్ట్రాన్ని ఆ రోజు 13 జిల్లాలతో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఇంకొక పక్క రాజధాని కూడా లేని పరిస్థితి అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వదిలిపెట్టి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే మనం చేసుకోగలుగుతామా అని అందరూ ఆలోచించే పరిస్థితి ఆ సమయంలో మనం అందరం కూడా ప్రయత్నం చేశాం మీ అందరి ఆశీస్సులతో మనం రాజధానిని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయాం అయితే ఇక్కడ ఎన్నికల ముందుగా ఎలక్షన్ మేనిఫెస్టోలా కానీ అదే మార్గ అమరావతి రాజధాని ఉంటుంది అని అసెంబ్లీలో మనం అనౌన్స్ చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరు నేను ఒకటే చెప్తున్నాను ఎన్నికల ముందు మీరేం చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత మీరేం చేశారు ఎన్నికల ముందు మీరు చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత మా ఇష్ట ప్రకారం మూడు రాజధానులు చేస్తాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామని ధోరణి మంచిది కాదు ఈ అధికారం మీకు లేదు అందుకే నేను అడుగుతున్నాను మీరు చెప్పిన విషయాలన్నీ చెప్తాను ఆ రోజు ఏ విధంగా ప్రజలకు చెప్పి ఈరోజు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారనే విషయం 5 కోట్ల మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి 48 గంటల సమయం ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన నిర్ణయం సరైన నిర్ణయమని మీరు భావిస్తే ప్రజల ఆమోదయోగ్యం ఉందని భావిస్తే మీరు ఎన్నికల్లో చెప్పలేదు ముందు చెప్పలేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీని రాజీనామా చేయండి మొత్తం అసెంబ్లీ రద్దు చేయండి అసెంబ్లీ రద్దు చేసి ప్రజల దగ్గరికి వెళ్దాం మీరు చెప్పండి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే మేము మాట్లాడడం మానేస్తాం అప్పుడు అమరావతి విషయమే తేము మీరు అమరావతి విషయంలో ఏం చేసినా ప్రజల ఆమోదం వచ్చిన తర్వాత మేము ఒప్పుకుంటాం కానీ ప్రజలకు చెప్పకుండా చేస్తే మాత్రం అది ద్రోహం అవుతుంది నమ్మక ద్రోహం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది